హాయ్ అండి, వెల్కమ్ టు ఒమేగా హెయిర్స్టైల్ సర్కిల్. దిస్ ఇస్ కృష్ణ. అయితే ఇటీవల కాలంలో, ఇటీవల న్యూస్లో వినిపిస్తున్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఈ బ్రిక్స్ కూటమి. ఇదేంటంటే మొదటగా బ్రిక్ అనే కూటమితో స్టార్ట్ అయ్యింది. దీన్ని ఎప్పుడు స్థాపించారంటే 2000 సంవత్సరం, అంటే 2000లో ఈ బ్రిక్ అనే కూటమిని ఏర్పాటు చేశారు. దీంట్లో ఎన్ని దేశాల కలయిక అంటే బి స్టాండ్స్ ఫర్ బ్రెజిల్, ఆర్ స్టాండ్స్ ఫర్ రష్యా, ఐ స్టాండ్స్ ఫర్ ఇండియా అండ్ సి స్టాండ్స్ ఫర్ చైనా. ఈ 4 దేశాల కూటమితో ఈ బ్రిక్ అనే కూటమి ఏర్పడడం జరిగింది 2000లో. దీని యొక్క ప్రధాన కార్యాలయం చైనాలోని షాంఘై, ఒక ఇంపార్టెంట్ పట్టణం అయినటువంటి చైనాలో, ఈ షాంఘైలో దీని యొక్క ప్రధాన కార్యాలయం అంటే హెడ్ క్వార్టర్ అంటాం. ఈ హెడ్ క్వార్టర్ అనేది షాంఘైలో కలదు. తర్వాత దీని మొట్టమొదటి యొక్క సమావేశం అంటే శిఖరాగ్ర సమావేశాలు అంటారమ్మా, లేకపోతే వీటిని సమిట్లు అంటారు. సమిట్టు లేదా శిఖరాగ్ర సమావేశాలు అంటారు. శిఖరాగ్ర సమావేశాలు ప్రతి సంవత్సరం ఈ శిఖరాగ్ర సమావేశాలు జరుగుతుంటాయి. మొట్టమొదటి శిఖరాగ్ర సమావేశం ఎప్పుడు జరిగిందంటే 2009లో రష్యాలో జరిగింది. రష్యాలో మొట్టమొదటి శిఖరాగ్ర సమావేశం జరిగింది. 2010లో ఈ బ్రిక్ అనే కూటమితో పాటు ఎస్ అనే ఇంకొక లెటర్తో అయినటువంటి ఒక దేశం చేరడం జరిగింది. అదేనంటే సౌత్ ఆఫ్రికా లేదా దక్షిణాఫ్రికా అంటారు. సౌత్ ఆఫ్రికా, ఇది ఆఫ్రికన్ దేశం. ఈ సౌత్ ఆఫ్రికా కూడా ఈ బ్రిక్ అనే కూటమిలో చేరింది. దాంతో మనకి బ్రిక్స్గా ఏర్పడింది. BRICS. బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా, సి అంటే చైనా, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా. కొత్త మెంబరు దేశం కూడా చేరడం జరిగింది. నెక్స్ట్ 2014లో ఈ బ్రిక్స్ కూటమి ఒక బ్యాంకును ఏర్పాటు చేశారు. $10 బిలియన్తో సర్వసమానమైన వాటాతో ఒక బ్యాంకును ఏర్పాటు చేయడం జరిగింది. దాన్నే బ్రిక్స్ బ్యాంకు అని అంటారు. బ్రిక్స్ బ్యాంకు లేదా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనమాట. ఈ బ్రిక్స్ బ్యాంకునే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటారు. సర్వసమానమైన వాటా ఉంటుందమ్మా. ఈ 5 దేశాలకి ఆ బ్యాంకులో సర్వసమానమైనటువంటి వాటా ఉంటుంది. అయితే ఈ బ్యాంక్ ఎందుకు స్థాపించారంటే, మెయిన్ ఈ ఏదైతే మౌలిక సదుపాయాలు ఉన్నాయో ఆ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం వీళ్ళు లోన్లు ఇస్తుంటారు. ఈ బ్యాంక్ లోన్లు ఇస్తుంటారు. సో మౌలిక సదుపాయాలు అనగా ఏంటి, మనం దాన్ని ఇంగ్లీష్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. మౌలిక సదుపాయాలు అంటే ఏంటమ్మా, రోడ్లు అంటే రవాణా మొత్తం, రోడ్లు, రైల్వేలు, విమానయానం, ఎలక్ట్రికల్ ఫెసిలిటీస్, వాటర్ ఫెసిలిటీస్, లేబరు, వీటన్నిటి మనం మౌలిక సదుపాయాలు అని అంటారు. ఈ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఈ బ్యాంకును ఈ బ్రిక్స్ అనే కూటమి స్థాపించడం జరిగింది. ఈ బ్రిక్స్లో ఉన్న అన్ని దేశాలు కూడా ఇప్పటి వరకు అభివృద్ధి చెందుతున్న దేశాలమ్మా. ఎకానమీ పరంగా, ఆర్థిక పరంగా అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాలు. అందుకనే ఈ 5 దేశాలు కలిపి ఈ బ్రిక్స్ బ్యాంకుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మౌలిక సదుపాయాల కోసమే లోన్లు ఇస్తుంటారు, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం లోన్స్ ఇస్తుంటారు. నెక్స్ట్ అయితే ఆ బ్యాంక్ స్థాపించినప్పుడే వీళ్ళకి సర్వసమానమైనటువంటి వాటా కలిగి ఉంటుంది. అదే సమావేశంలో ఇంకొక చర్య కూడా తీసుకున్నారు. ఏ దేశాలు కూడా ప్రపంచంలో భవిష్యత్తులో ప్రపంచ దేశాలు ఏ దేశం కూడా ఈ కూటమిలో చేరవచ్చు. భవిష్యత్తులో ఏ దేశం కూడా ఈ బ్రిక్స్ అనే అంటే 5 దేశాలతో పాటు ఎన్ని దేశాలైనా చేరవచ్చు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే,
55% ఇప్పటి వరకు ఉన్నటువంటి బ్రిక్స్ కూటమిలో 5 దేశాలు, ఈ 5 దేశాలకే అత్యధికంగా 55% ఓటింగ్ శాతం ఉంటుందమ్మా. దీన్ని ఓటింగ్ శాతం అంటాం. ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే ఈ 5 దేశాలకే 55% కంటే తక్కువ ఉండకూడదు పవర్ అనేది. పవర్ అనేది 55% కంటే ఓటింగ్ శాతం తక్కువ ఉండకూడదు. వీళ్ళు 5 దేశాలకే ఎక్కువ పవర్ ఉంటుంది. ఫ్యూచర్లో ఏ దేశం ఎన్ని దేశాలైనా చేరొచ్చు. వాటికంటే వీటికి ఎక్కువ పవర్స్ ఉంటాయి. ఎందుకంటే మొట్టమొదటిగా స్థాపించింది వీళ్ళతో కాబట్టి వీళ్ళకి ఎక్కువ అధికారాలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బ్రిక్ అనే కూటమి అని చెప్పారు చూసారా, 4 దేశాల కలయిక అని. ఈ 4 దేశాలని ఏమంటారంటే వ్యవస్థాపక దేశాలు అంటారమ్మా. వ్యవస్థాపక దేశాలు అంటారు, వ్యవస్థాపక దేశాలు. ఎందుకంటే వీళ్ళే స్థాపించారు 2000 సంవత్సరంలో. ఈ 4 దేశాలు స్థాపించారు కాబట్టి ఈ 4 దేశాలను మనం వ్యవస్థాపక దేశాలు అంటారు. అదేవిధంగా ఈ 4 దేశాలతో పాటు సౌత్ ఆఫ్రికా కూడా చేరింది కాబట్టి వీటిని బ్రిక్స్ కూటమిగా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ సమిట్, మొట్టమొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? 2009 అని చెప్పాను కదా. మొట్టమొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? 2009 రష్యాలో జరిగింది. 2014 సమిట్లో జరిగింది అది. సో $10 బిలియన్ తో ఒక బ్రిక్స్ బ్యాంక్ ని లేదా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ని స్థాపించారు. వీళ్ళకి సర్వసమైనటువంటి వాటా కలిగి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయము. నెక్స్ట్ 2021లో నెక్స్ట్ సమిట్, ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది అని చెప్పాను కదా. నెక్స్ట్ సమిట్ వచ్చి ఇండియాలో జరిగిందమ్మా. 2021లో కరోనా సిచ్యువేషన్ అప్పుడు కూడా ఇండియాలో జరిగింది. అయితే ఇది ఆన్లైన్ సమిట్, శిఖరాగ్ర సమావేశం అంటే ఆన్లైన్ ద్వారా ఈ శిఖరాగ్ర సమావేశం జరగడం జరిగింది. ఢిల్లీలో జరిగింది. 2022లో చైనాలో జరిగిందమ్మా. చైనాలో జరిగింది. 2023 మనకి ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. 2023 సౌత్ ఆఫ్రికాలోని జోహెనెస్బర్గ్ అనే పట్టణంలో ఎన్నో సమావేశం, అది 15వ సమావేశం. మన భారతదేశంలో జరిగినటువంటి సమావేశం పేరు ఎన్నోదది? 13వ సమావేశం. చైనాలో జరిగినటువంటి సమావేశం ఎన్నోదది? 14వ సమావేశం. సౌత్ ఆఫ్రికా అంటే ఆగస్టులో జరిగింది ఇది. ఆగస్టు 15వ సమావేశం సౌత్ ఆఫ్రికాలో జరిగింది. 2023 సౌత్ ఆఫ్రికాలో జరిగింది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, ఈ సౌత్ ఆఫ్రికాలో జరిగినటువంటి ఈ 15వ సమావేశంలో మరొక 6 దేశాలకి ఆహ్వానం పలికాయి. ఈ 5 దేశాలు కలిపి మరొక 6 దేశాలకి ఆహ్వానం పలికాయి. ఆ 6 దేశాలు ఏంటంటే, ఈ 5 దేశాలతో పాటు మరొక 6 దేశాలు, అవి ఏంటంటే అర్జెంటీనా, నెక్స్ట్ ఆఫ్రికా దేశాలు అయినటువంటి ఇథియోపియా, ఆఫ్రికా దేశాలు అయినటువంటి ఇథియోపియా, ఈజిప్టు, ఆసియా దేశాలైన ఏషియా దేశాలు అయినటువంటి ఇరాను, సౌదీ అరేబియా, నెక్స్ట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో ఈ 5 దేశాలతో పాటు మరొక 6 దేశాలకి ఆహ్వానం పలకడం జరిగింది ఈ బ్రిక్స్ కూటమి. సో మొత్తం మీద ఎన్ని ఉంటాయి టోటల్గా? 11 సభ్యదేశాలు కూటమిగా ఈ బ్రిక్స్ కూటమి ఏర్పడింది. సో మొత్తం 11 సభ్యదేశాలుగా ఈ కూటమి ఏర్పడడం జరిగింది. ఈ 6 దేశాలు ఎప్పుడు చేరతాయంటే జనవరి 1వ తేదీ 2024. జనవరి 1, 2024లో. సో 2024 జనవరి 1 నుంచి 6 దేశాలు ఈ బ్రిక్స్ అనే కూటమిలో చేరి ఓకేనా నిర్వహించడం జరుగుతుందన్నమాట. సో ఇది బ్రిక్స్ కూటమి. అయితే 2024లో ఇంకొక సమావేశం, ఎన్నో సమావేశం అది? 15వ సమావేశం. ఎక్కడ జరిగింది? సౌత్ ఆఫ్రికాలో జరిగింది. ఈ సౌత్ ఆఫ్రికాలోనే ఈ 6 దేశాల కలయిక, ఈ 6 దేశాలని ఆహ్వానం చేయడం జరిగింది. నెక్స్ట్ 16వ సమావేశం 2024 రష్యాలో అక్టోబర్లో జరుగుతుంది అది. సో ఇది అమ్మ. సో ఈ మొత్తం 11 దేశాల
అలాగే ఈ బ్రిక్స్ అనేది కూటమి. నాలుగు దేశాలు వ్యవస్థాపక దేశాలు, నాలుగు దేశాలు వ్యవస్థాపక దేశాలు, బ్రెజిల్, రష్యా, ఇండియా, ఈ చైనా. ఈ నాలుగు దేశాలని వ్యవస్థాపక దేశాలు అంటారు, మిగతా వాటిని సభ్య దేశాలుగా కలవడం జరుగుతుంది.